యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్ అని ఉంది బైబిల్లో. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము నూతన మగునట్లు. అర్థమైందా అండి నేను చెప్పే మాట? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము నూతన మగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచేదను. ద ఈగల్ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్ టు చేంజ్ హిజ్ పర్సనాలిటీ టు బీ ద వన్ టు బీ ఆల్వేస్ యంగ్ అండ్ టు బీ ఆల్వేస్ యాక్టివ్ టు బీ ఆల్వేస్ ప్లేఫుల్. ఒక రకంగా చెప్పాలంటే అలర్ట్ అని చెప్పచ్చు. స్లోత్ఫుల్ స్లగ్గిష్నెస్ అనేటువంటి పదాలు మనం ఈగిల్లో చూడం. స్లోత్ఫుల్నెస్ స్లగ్గిష్నెస్ అనేవన్నీ కూడా హెన్లో చూస్తాం. అది ఎప్పుడు కూడా ముడుక్కుంటుంది. వర్షం పడింది అనుకోండి, గంప ఎడన్న ఉందా లేకపోతే ఎక్కడైనా చోటు దొరుకుతుందా, అక్కడి నుంచి లేకుండా కూర్చుందామా, ఇట్లా ట్రై చేస్తుంటుంది. సో చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ లైక్ ఎ హెన్ ఆర్ ఎ ఈగల్. దట్ ఈస్ మై పాయింట్. చాలామంది ఏం చేస్తున్నారంటే భూమి మీద బికాస్ ఆఫ్ దే స్లాత్ఫుల్నెస్ స్లగ్గిష్నెస్ లేజినెస్ లేకపోతే చెప్పాలంటే చేంజ్ అవ్వాలి నేను రోజు, ప్రతిరోజు కూడా నేను యేసయ్య యొక్క ఆ స్వభావంలోని నేను మార్పు చెందాలి అనేటువంటి ఉద్దేశం లేనటువంటి స్థితిలో దే బికమ్ లేజీ నాట్ టు చేంజ్ బై వాట్ గాడ్ సెడ్ టు చేంజ్. దేవుని యొక్క మాటను తీసుకొని మార్పు చెందాలి అనేటువంటి ఉద్దేశములు లేకుండా ఉంటున్నారు. దట్ ఈస్ వై పీపుల్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు బాండేజ్, పీపుల్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు పావర్టీ ఆఫ్ sickness, poverty and other things which is not in the will of God. Devuni yokka chittamulo lenatvanti danini vaari jeevithallo anumatisthunnaru. Enduko telsa, ఎలాగా ఉండాలి, నేను ఎవరికి సంబంధించిన వ్యక్తిని, నా రాజు ఎవడు, నేను ఎవరిని అన్నటువంటిది మర్చిపోయిన దాన్ని బట్టి. హల్లెలూయా. జీసస్ నెవర్ గెట్ ఇన్ టు బాండేజ్. హీ వెంట్ అండ్ హీ రూల్డ్ అండ్ హీ మేడ్ టు డెలివర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ బాండేజ్. అందుకేమన్నాడు, ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించడానికి నలిగిన వారికి ఏం చేస్తున్నాడు, హితవత్సరమును, గ్రుడ్డి వారికి చూపును, చనిపోయినటువంటి వారిని లేపడానికి, ప్రభు యొక్క హితవత్సరమును నేను ప్రకటించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాను. హీ వాస్ యాక్టివ్, హీ వాస్ స్మార్ట్ ఎనఫ్ టు బీ లైక్ వాట్ ఫాదర్ హ్యాస్ సెంట్ హిమ్ టు బీ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు హీ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యు ఆర్ ద కింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నేను రాజుని దేవుని యొక్క రాజ్యంలో? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎప్పుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యు ఆర్ నాట్ ఎ నార్మల్ పర్సన్, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ నాట్ సమ్వన్, యు ఆర్ నాట్ సంబడి, యు ఆర్ నాట్ సంబడి హూ ఇస్ నార్మల్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ క్రైస్ట్. యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇన్ గాడ్. తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారండి, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో రాయబడింది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలుగుదురు. నువ్వు గొప్ప కార్యాలకు చేయడానికి పిలువబడ్డావు. యు ఆర్ కాల్డ్ టు డూ వండర్స్ ఇన్ దిస్ ప్లానెట్. యు ఆర్ కాల్డ్ టు డూ మిరకల్స్. యు ఆర్ కాల్డ్ టు రిఫ్లెక్ట్ ద ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. దాన్ని మర్చిపోతూ ఉంటామండి ప్రతిసారి, మతాన్ని తీసుకొస్తూ ఉంటారు. నో, యు ఆర్ నాట్ బోర్న్ టు ఎస్టాబ్లిష్ ద రిలీజియన్, బట్ యు ఆర్ బోర్న్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని రాజ్యం యొక్క విస్తరణ గురించినటువంటి ఆ ఉద్దేశము చేత నిన్ను ఇక్కడికి పంపించాడు. యు ఆర్ నాట్ ఎ నార్మల్ పర్సన్. నో మ్యాటర్ వాట్ యు ఆర్, నీ ప్రొఫెషన్ ఏదైనా సరే, నువ్వు పనిచేసే విధానం ఏదైనా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీ కుటుంబంలో నువ్వు ఎలాంటి వాడవైనా సరే, నేను నీకు తెలియజేసేటువంటి ఆత్మదేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ద వర్డ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే యు ఆర్ ఎ ట్రెజర్ వెజల్ ఇన్ గాడ్ సైడ్. దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటి వాడమంటే, యు ఆర్ లైక్ ఎ ట్రెజర్ వెజల్. ట్రెజర్ వెజల్ అంటే ఏంటండి చెప్పండి తెలుగులో? ఘనమైనటువంటి పాత్ర. ఘనమైన పాత్రలో ఏం ఉంచుతారండి? మట్టి, మట్టి చెత్త అవి ఉంచుతారా ఘనమైన పాత్రలో?
ఘనమైన పాత్రలో బంగారు ఉంచుతారు, ఘనమైన పాత్రలో ఏముంచుతారండి, డైమండ్స్ ఉంచుతారు, బంగారు ఉంచుతారు, శ్రేష్టమైనటువంటి పదార్థాలను ఘనమైన పాత్రలో ఉంచుతారు. నీవు దేవుని దృష్టిలో ఘనమైన పాత్ర, యోగ్యమైనటువంటి పాత్ర. When you see yourself like that, then you will never ever remind of the things which are waste. Hallelujah. దేవుని ఇంటిలో చెక్కతో చేయబడిన పాత్రలు ఉన్నాయి, మంటితో చేయబడిన పాత్రలు ఉన్నాయి, కొన్ని ఘనమునకు కొన్ని ఘనహీనతకు చేయబడినటువంటివి ఉన్నాయి. అయితే God is telling you what you know, what is his promise for you. నీవు ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా చేయబడ్డావు. Whatever the material that you are having, no matter whatever the substance that you are framed with, nu ye padarthamato cheyabaddavo adi naaku avasaram ledhu, nu chakkato cheyabaddava, mantito cheyabaddava, lekapothe dento cheyabaddavo adi kaadu, nu ghanata nimittamaina paathra ga cheyabaddavu. Palace lo anni untayi, chakka untadi, matti untadi, cement untadi, rollu untayi, tiles untayi, anni rakalamaina padarthalu untayi, but నువ్వు దేవుని ఆలయంలో ఆ ఘనమైన ఇంట్లో ఉన్నావు అని అంటే యువర్ ఘనత నిమిత్తమైన పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రాబ్లం ఏంటి వస్తుందంటే యువర్ ఫర్గెట్టింగ్ ద థింగ్స్ ఆఫ్ కింగ్డమ్. దేవుని రాజ్య మర్మాలను మర్చిపోతూ ఉన్నావు. అందుకే యేసయ్య ఎక్కడ ఉపమానాలు చెప్పినా కానీ ఆయన దేవుని రాజ్యమును గురించిన ఉపమానాలతో ఎక్కువసార్లు బోధించాడు. హల్లెలూయా. దేవుని రాజ్యమును గురించినటువంటి ఆ సత్యాన్ని బోధించడానికి ఆయన ఉపమానాలతో చెప్పాడు. ఈ ఉపమానము దేవుని రాజ్యముతో ఇలా ఉంటుంది. మొట్టమొదటి ఏ ఉపమానం చెప్పాడు దేవుని రాజ్యమును గురించి? విత్తువాడు గురించి చెప్పాడు. హల్లెలూయా. విత్తువాడు విత్తనములు తీసుకొని బయలుదేరాడు. విత్తనములు తీసుకొని బయలుదేరితే ఆ విత్తనాలు కొన్ని ఎక్కడెక్కడ పడ్డాయండి? కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ తొప్పల్లో పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి. హీ క్లాసిఫైడ్ ద సీడ్స్. దేవుని రాజ్యములో ఈ విత్తనాలు కూడా పడుతూ ఉన్నాయి. వాక్యం అనేటువంటి విత్తనం పడుతుంది. నీ హృదయంలో వాక్యం అనేటువంటి విత్తనం పడుతుంది. అయితే నువ్వు ఆ వాక్యం అనేటువంటి విత్తనము ద్వారా నువ్వు ఎలాగ కట్టుకుంటున్నావు రాజ్యములు అనేది ఇంపార్టెంట్. త్రోవ పక్కన పడితే ఏమవుతాయండి? పక్షులు ఎత్తుకుపోతాయి. ముళ్ళతొప్పుల్లో పడితే మొలక వస్తుంది. ముళ్ళతొప్పులు ఏం చేస్తాయండి? అణిచి వేస్తుంది. యు విల్ నాట్ గ్రో. ముళ్ళతొప్పులు ఎవరో తెలుసు, ఇంకా మీకు నేను చెప్పనక్కర్లే. రికగ్నైజ్ హూ ఆర్ ద వీడ్స్ అరౌండ్ యూ, వెదర్ ఇట్ ఈస్ ఎ పర్సన్, వెదర్ ఇట్ ఈస్ ఎ సర్కమ్స్టాన్స్, వెదర్ ఇట్ ఈస్ ఎ హ్యాబిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. జాగ్రత్త కలిగి ఉండండి, మీ ముళ్ళతొప్పల్లో నుంచి బయటకు రండి. నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, దేవుడు కొన్ని పనులు చేస్తాడండి. నీవు నీ వైపు నుంచి ఏం పనులు చేయాలని చెయ్యండి. రాతి నేల పడినటువంటి విత్తనం ఎలా ఉంటుందండి? ఏముంటుంది? కొన్ని రోజులు బలే ఎగురుతారు, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. కొన్ని రోజుల తర్వాత ఏంటి? దేవుడు ఆడున్నాడండి. ఎందుకు? వేరు లేనటువంటి స్థితి. బికాస్ దెర్ ఈస్ నో రూట్. రూట్ లేకపోతే చెట్టు ఎంత అందంగా కనిపించినా కానీ వేరు లేకపోతే రెండు రోజులే. రెండు రోజులు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, రెండు రోజులు బిలీవర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమవుతారంటే శ్రమలు కానీ తుఫాను కానీ లేకపోతే ఇంట్లో పరిస్థితులు బాగాలేదనుకోండి, వెంటనే ది బికమ్ డ్రై. అయితే మంచి నేలను పడినటువంటి విత్తనము ఏం చేస్తుందండి? ఫలిస్తుంది, ఫ్లరిషస్. ఎంతగా ఫలిస్తుందండి? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తుంది. నీలో ఆ వాక్యము నిలిచి ఉంటే నువ్వు దేవుని రాజ్యములో ఫలించే వ్యక్తివి. చెప్పండి, నేను దేవుని రాజ్యములో ఫలించే వ్యక్తిని. ఎందుకంటే దేవుడు నన్ను ఫలించమన్నాడు. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా ఆదాముతో దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట బైబిల్లో ఆఖరి వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
మీరు ఎక్కడికైనా చూడండి, వెతకండి కావాలంటే. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అనేటువంటి ఆ వాగ్దానం ఏం చేస్తుంది తెలుసా? దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, ఫలించబడతావు అన్నాడు. ఇస్సాకుతో అదే మాట చెప్పాడు, యాకోబుతో ఇస్రాయేలుగా మార్చి అదే మాట చెప్పాడు, ప్రతి ఒక్క విధానంలో యెహోషువతో అదే మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం మీరు కానీ తీస్తే ప్రతి అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదవండి, నువ్వు ఫలించు, నువ్వు అభివృద్ధి చెందు, నువ్వు ఈ శ్వాస పొందుకో, ఇవే మాటలు ఉంటాయి. డామినేట్, డొమినియన్షిప్, ఈ మాటలే రాయబడ్డాయి. దేవుడు మారడు, దేవుడు ఎప్పుడు మారడండి? దేవుని చిత్తం మారదు. భూమియు ఆకాశమును, ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు గతింపవు. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. We talk based on the picture and based on the picture that is formed by the word of God. నేను ఇది చాలాసార్లు చెప్పాను, నీలో ఒక ఇమేజ్ కలిగి ఉండాలి. నేను ఎవరు, నేను దేవుని రాజ్యంలో ఎటువంటి వ్యక్తిని అనేటువంటి ఆ స్థిరమైనటువంటి చిత్రాన్ని నువ్వు ఎప్పుడైతే క్యారీ చేయబడతావో, యు విల్ నెవర్ బి చేంజ్డ్ బై యువర్ టాక్, యు విల్ బి నెవర్ బి చేంజ్డ్ బై యువర్ ద ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. నువ్వు ఇతరులు బాహ్యంగా కలిగించేటువంటి పరిస్థితుల వల్ల ఎప్పుడు కూడా మారిపోవండి, ఎందుకంటే నీలో స్థిరమైనటువంటి ఏముంది, లోపల స్థిరమైనటువంటి చిత్రం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్, యు ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్స్ కవెనెంట్. దేవుని యొక్క నిబంధనలో నువ్వు అనుసంధానం కలిగి ఉన్నావు. నూతన నిబంధనలో నువ్వు అనుసంధానం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినవన్నీ కూడా, ఆయన వాగ్దానం చేసినవన్నీ కూడా నీకు తగును అని దేవుడు తెలియజేశాడు తన నిబంధన ద్వారా. ఐ వాంట్ టు గివ్ ఏ స్టేట్మెంట్, యు అట్రాక్ట్ వాట్ యు ఆర్ నాట్ వాట్ యు వాంట్. రాసుకోండి కావాలంటే, యు అట్రాక్ట్ వాట్ యు ఆర్ నాట్ వాట్ యు వాంట్. నీవు దేనితో ఆకర్షించబడతావు, దేనిని ఆకర్షిస్తావంటే, నీవు ఏమై ఉన్నావు అనే నీ లోపల ఉన్నటువంటి ఆ డిజైర్ని బట్టి నువ్వు ఆకర్షిస్తావు. నీకు ఏది కావాలి అనే దాని మీద నువ్వు ఆకర్షించబడవు. హల్లెలూయా, అర్థమైందండి, అర్థమైందా? నాకు ఇది కావాలని ప్రతిసారి నేను దాని గురించి ఆకర్షించబడను. ఎందుకో తెలుసా? నాలో నేను ఏమై ఉన్నాను అనే దాన్ని బట్టే నేను ఎప్పుడు అన్నిటి మీద నా ఆకర్షణ ఉంటుంది. అందుకే నీవు ఏమై ఉన్నావు, నీలో ఏముంది అనేది చాలా ఇంపార్టెంట్. లూకాసు వార్త 16:19-20 వచనాన్ని ఒకసారి చూస్తాను. నేను ఈ ఉదాహరణగా మీకు తీసుకొస్తున్నాను. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగపు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచు ఉండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని నిండ వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులను ఏం చేస్తున్నాయంట, నాకెను. హల్లెలూయా, అర్థమైందా? ఇక్కడ 2 contrast persons దేవుడు చూపిస్తున్నాడు. నెంబర్ 1, దెర్ ఈస్ ఎ పర్సన్ హూ ఈస్ వెరీ వెరీ రిచ్. వాని యొక్క రిచ్నెస్ను కూడా దేవుడు ఏం చేశాడంటే, ఊరికే రిచ్ అని చెప్పలా, వాని రిచ్నెస్ని ఎట్లా డిస్క్రైబ్ చేశాడంటే, ఊదారంగపు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకున్నాడంట వాడు. నువ్వు బయటికి నువ్వు రిచ్ అని చెప్పి నువ్వు క్యాజువల్గా ఉండడానికి కూడా లేదు అని, అంటే నీ ఎక్స్టర్నల్ థింగ్స్ షుడ్ ఆల్సో రిఫ్లెక్ట్ వాట్ ఈస్ ఇన్సైడ్. హల్లెలూయా. అసలు ఇది ఎన్నోసార్లు చదివాను నేను ఈ ఉపమానాన్ని, ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని చదివాను. బట్ గాడ్ హోలీ స్పిరిట్ వాస్ టెల్లింగ్ దాట్ ఇఫ్ యు ఆర్ ఇన్సైడ్ వాట్ యు ఆర్, ఇట్ హ్యాస్ టు బి రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్ వాట్ యు ఆర్. ధనవంతుని ఇంట ఎవరున్నారండి? దరిద్రుడు ఉన్నాడు. వీడు ఎవడండి? లాజర్ వీడు. ఎంతమందికి మీ చిత్రము అడుక్కు తినేటువంటి చిత్రం ఉంది చెప్పండి? ఎవరైనా 50,000 ఇస్తే బాగున్నాయి, ఎవరైనా 10,000 ఇస్తే బాగున్నాయి.
నేను అంటే నే ఐఎమ్ టెల్లింగ్ యూ జస్ట్ ఎ పిక్చర్ నీ పరిస్థితిని బట్టి నేను ఎవరినైనా అడుక్కోవాలి అనేటువంటి చిత్రాన్ని ఎంతమంది కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? వీడు లేమిలో బతుకుతూ ఉన్నాడు. వీడు ఎలా ఉన్నాడండి? హీఈస్ హ్యావింగ్ ద పిక్చర్ ఆఫ్ బెగ్గింగ్. పిక్చర్ ఆఫ్ బెగ్గింగ్. నువ్వు భిక్షగాడి దగ్గరికి వెళ్ళి 100,000 రూపాయలు ఇవ్వండి, నెల రోజుల్లో ఖర్చు పెట్టేసి మళ్ళీ అడుక్కు తినేదానికి వచ్చేస్తాడు వాడు. ఎందుకండి? వానిలో అంతరంగములో ఆ యొక్క పిక్చరు, అడుక్కు తినే పిక్చరే ఉంది. అర్థమైందా? అడుక్కు తినే పిక్చర్ ఉన్నంత వరకు నీకు ఎంత డబ్బులు వచ్చినా కానీ నువ్వు అడుక్కుంటూనే ఉంటావు. అర్థమైందండి? బాగా అర్థం చేసుకోండి. బెగ్గర్ విల్ ఆల్వేస్ అట్రాక్ట్స్ బెగ్గింగ్. హీ బెగ్స్ నాట్ బికాస్ ఆఫ్ నీడ్. నాకు ఇది కావాలి అని చెప్పి అడుక్కోవడం లేవాడు. వాడు అడుక్కు తినేవాడు అనేటువంటి ఆ చిత్రాన్ని ఎప్పుడు కలిగి ఉన్నాడు. నిద్రపోయినా కానీ రేపు ఎవరిని అడుక్కోవాలరా బాబు, ఎప్పుడు తెల్లారితే ఏం అడుక్కోవాలరా బాబు, ఎంత డబ్బులు వస్తాయి, ఎంత అడుక్కున్నా కానీ వాడి చిత్రము దాని లోపల నిలిచి ఉన్నంత వరకు వాడు మారడండి. హీ విల్ నెవర్ చేంజ్. ఇఫ్ యు హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ బెగ్గింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ, ఎవరు నీ దగ్గరికి వస్తారు తెలుసా? ఎవరు వస్తారు? కుక్కలు వస్తాయి. అడుక్కు తినేదాన్ని ఎవరు వస్తారండి? అడుక్కు తినే వాళ్ళ దగ్గరికి కుక్కలు వస్తాయి. రాజులు నీ దగ్గరికి రారు. ఇఫ్ కింగ్స్ వాంట్ టు కమ్ అండ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ, బీ లైక్ ద పర్సన్ హూ ఇస్ రిచ్ ఇన్ క్రైస్ట్. నేను రిచ్నెస్ అనేది మనీతో నేను పోల్చడం లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద మనీ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ కింగ్ ఇన్ క్రైస్ట్. కింగ్ అన్నటువంటికి ఎలాంటి అథారిటీ, ఎలాంటి గ్లోరీ ఉంటుందో, నువ్వు అలాంటి మహిమతో నువ్వు నింపబడి ముందరికి వెళ్ళి నడిచినప్పుడు నీ దగ్గరికి రాజులు వస్తారండి. నాట్ బికాస్ ఆఫ్ యువర్ ద ప్రాస్పారిటీ మేనిఫెస్టేషన్, ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ హూ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. హల్లెలూయా. అర్థమైందని చెప్పిన పాయింట్? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసయ్య నీలో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే అలాంటి చిత్రాన్ని కలిగి ఉంటావో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ లోపల 10 రూపాయలు లేకపోయినా సరే, యూ బిహేవ్ లైక్ ఎ కింగ్, యూ యాక్ట్ లైక్ ఎ కింగ్, యూ డిక్లేర్ లైక్ ఎ కింగ్, యూ స్టాండ్ లైక్ ఎ కింగ్, యూ స్పీక్ లైక్ ఎన్ అథారిటీ ఆఫ్ ఎ కింగ్. నీ దగ్గర ఉన్నా లేకపోయినా, మన దగ్గర ఉంటే ఒకసారి, లేకపోతే ఇంకోసారి. ఉంటే ఒకలాగా మాట్లాడతాం. బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయనుకోండి, వాడిని మాట్లాడడం ఇంకా వాడు ఎక్కడ ఇక్కడిక్కడ మాట్లాడు. వాడు ఏమంటాడు? ఆడ ఎన్ని ప్లాట్లు ఉన్నాయో చెప్పు, నేను కొంటా అంటాడు. ఎన్ని ప్లాట్లు ఉన్నాయో కొంటాడంట. డబ్బులు లేవనుకోండి జోబిలో, ఒరే పోయేసి అన్నం తిని రాపో బయట అన్నామనుకో, యాడున్నాయే, ఎన్ని రోజుల నుంచి నా దగ్గర డబ్బులే లేవు, ఎవరిస్తారు నాకు డబ్బులు? ఈ ఒక 10 రూపాయలు ఉంటాయి. ఇట్ ఈస్ అబౌట్ యువర్ ఇమేజ్ దట్ యు క్యారీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఎ బిలీవర్. వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే ద సేమ్ ఇమేజ్ దట్ యు హ్యాడ్ ప్రీవియస్లీ వెన్ గాడ్ పుట్ యూ ఇన్ దట్, కంటిన్యూ ద సేమ్ ఇమేజ్. If you see yourself, I am a beggar, no one will come to you. Nu anukunnavu nenu adukkune vaallaga kanipiste na meeda kanikara padtaru janalane. No, my friends, the world will hate you when you don't have anything in you. Arthamainda? Prapancham ela undo telusa? Nee degara emi ledani ee roju aithe gurtherugutundo aa roju ninnu odili pedutundi. తప్పిపోయిన కుమారుడి దగ్గర డబ్బున్నంత వరకు అందరూ ఉన్నారండి. ఏ రోజైతే తప్పిపోయిన కుమారుడి దగ్గర ఒక్క పైసా లేదని గుర్తెరిగిందో, ప్రపంచమంతా వదిలిపెట్టి వాడిని తీసుకుపోయి పందుల పొట్టు దగ్గరకు వదిలేసింది. తినిపో, పందుల పొట్టు తిని బతుకుపో అని. ఎవరు వస్తారు నీ దగ్గరికి? పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి,
దరిద్రత అనేది అంత భయంకరమైన, ఇట్స్ ఎ సిక్నెస్, ఇట్స్ ఎ మోర్ దాన్ ఎ సిక్నెస్. ఐ హేట్ దట్ టు బీ ఇన్ దట్ పొజిషన్. ఎందుకు దీనికి ఏం కావాలి మనకి? యూ నీడ్ టు బీ వైజ్, యూ నీడ్ విజ్డమ్ ఫర్ ఇట్ టు ఓవర్కమ్ దట్. ప్రతిరోజు నీకు జ్ఞానం అవసరం అండి, ప్రతిరోజు నీకు తెలివి కావాలి, ప్రతిరోజు నీకు వాక్యము కావాలి. అందుకే మన బద్ధ శత్రువు ఎవరో తెలుసా? సైతానుడు కాదు, ఇట్ ఈస్ యువర్ ఇగ్నోరెన్స్. అందుకే వాక్యం కావాలి మనకి, అందుకే వాక్యాన్ని వినాలి, అందుకే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి. దేవుడు ఏం చెబుతాడా అని దేవుని వైపు నీ చెవులను అప్పగించాలి. ఎందుకో తెలుసా? అదే నిన్ను దరిద్రతలోనికి నడిపించేది. నువ్వు సరి అయినటువంటి విధానంలో దేవుని స్వరాన్ని వినలేనటువంటి స్థితిలో ఉంటే యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పొజిషన్ ఆఫ్ డిగ్రేడ్మెంట్. యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డిగ్రేడ్మెంట్. అందుకేమంటాడు? హృదయము, ఒకని హృదయము నిండిన దాన్ని బట్టి వాని నోరేం చేస్తుందంట? మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు తయారు చేయబడినటువంటి రీతి అలాంటిది. నీ హృదయములో ఏ నమ్మకం అయితే ఉందో దానిని నువ్వు మాట్లాడు. స్థిరమైన విశ్వాసమును కలిగి నీ నమ్మకము దేని మీద కలిగి ఉన్నావో, వాక్యము మీద నీకు ఎటువంటి నమ్మకము కలిగి ఉందో అదే మాటలను మాట్లాడు, అదే మాటలను ఉచ్చరించు, అదే మాటలు ఎందు నీవు భాషను కలిగి ఉండు అని నేను మాట్లాడుతున్నాను. వెన్ యు ఆర్ లైక్ దట్ ఫర్ సర్టన్ క్వైట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్, ద పీపుల్ హూమ్ యూ అట్రాక్ట్, ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ యూ, based on that the people will come and attract to you. Hallelujah. Ardhamaina? People will change their position. Vaaru tama vyaktitvanni kuda maarchukuntaru. Eppudu telsa? Neelo unnatvandi padarthamu ఎలాంటి పదార్థమైతే, వాక్యము కలిగినటువంటి పదార్థం నీలో ఉంటుందో ఆ పదార్థాన్ని చూసి దాన్ని టేస్ట్ చేసి వరే వీ వాంట్ దిస్ థింగ్ అని వాళ్ళు చేంజ్ అవ్వబోతున్నారు. The people who doesn't accept Christ, they are going to get saved in the name of Jesus because of the substance of the word that dwells in you richly. నీలో ఆ వాక్యము సమృద్ధిగా నివసించుచున్నప్పుడు, ఆ వాక్యము నీలో ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు, ఆ వాక్యములో నువ్వు నింపబడుతూ ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ ప్రజలు, నీ కుటుంబము, నీలో ఉన్నటువంటి నీ యొక్క రక్త సంబంధికులు అందరూ కూడా, నీ స్నేహితులు అందరూ కూడా వారు వచ్చి మార్పు చెందుతారట. This is how the kingdom of God will be extended. Devuni rajyam ela extend avutundi, ela extend avutundi, devuni rajyam etla extend avutundi ante, it is adding the souls to the kingdom of God. దేవుని రాజ్యంలోనికి అనేకమైనటువంటి ఆత్మలు, రక్షించబడే ఆత్మలు చేర్చబడుతున్నప్పుడు, నీ ద్వారా జరగబడుతున్నప్పుడు నీ రాజ్యము విస్తరించబడుతుంది. నీ రాజ్యము చెప్పండి, నా రాజ్యము దేవుని రాజ్యము, నా రాజు యేసుక్రీస్తు, నా రాజ్యము నిరంతరము విస్తరించబడునుగాక. హల్లెలూయా. ఇఫ్ యువర్ కింగ్డమ్ ఈస్ నాట్ ఎక్స్టెండెడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, హౌ కెన్ యువర్ కింగ్డమ్ బి ఎక్స్టెండెడ్ వెన్ యు ప్రీచ్ ద గాస్పల్ టు అవుట్ సైడ్ పీపుల్? నేను అడుగుతున్నా ఈరోజు ప్రశ్న. నీ రాజ్యము, నీ అంతరంగంలో ఉన్నటువంటి రాజు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నీతియు, సమాధానాన్ని నీవు నీ కుటుంబములో, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి నువ్వు తెలియజేయాలనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, దూరముగా ఉన్నటువంటి వారికి ఎలాగ అర్థమవుతుందండి నీలో రాజు ఉన్నాడు, నువ్వు దేవుని రాజ్య సంబంధివని? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. Change your thinking. What I always insist, change your thinking. Be ready to change your mind based on the word of God. ఎప్పుడు కూడా సన్నిద్ధంగా ఉండాలి. దేని కొరకంటే, వాక్యము చేత నా మనసు మారాలి దేవా, వాక్యము చేత నేను జ్ఞానముతో నింపబడాలి దేవా, వాక్యము చేత నేను ఎప్పుడు కూడా నీ ఆత్మ చేత నడిపించబడాలి దేవా అని ఎప్పుడు కూడా, అటువంటి మనసును నువ్వు ఎప్పుడు కలిగి ఉన్నంత వరకు నువ్వు కింగే. I declare that you are king. Hallelujah. ఏంటండి కింగ్ అంటున్నాడు? వస్త్రాలు లేవు, ఏం లేవు అనుకుంటున్నారా? I always see myself the clothing of the glory. చూడండి, నేను ఒకటి చెప్తాను. మెటీరియలిస్టిక్ వాటివన్నీ కూడా ఒక ఎత్తు. దే ఆర్ ఆల్ వన్ కైండ్ ఆఫ్ వెరైటీ.
దే బిలాంగ్స్ టు ద పొలిటికల్ కింగ్డమ్ అనుకుందాం. పొలిటికల్ కింగ్డమ్కి కావాల్సింది ఏంటంటే కద్దర్ షర్టు కావాలి, బెంచ్ కార్లు దిగాలి, నీ వెనకాల ఒక 10 మంది ఫాలోయింగ్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నిన్ను ప్రైజ్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఇంకా ఏం చేయాలండి, ఎక్కడికి వెళ్ళినా నీ జోబులో నుంచి డబ్బులు ఖర్చు పెడుతూ ఉండాలి. లేకపోతే నువ్వు కింగ్ ఎట్ అవుతావు? నువ్వు ఏ రోజు అయితే డబ్బులు ఇవ్వడం మానేస్తావో ఆ రోజు ప్రజలు నిన్ను ఏం చేస్తారు, ఏం చేస్తారండి, వదిలేస్తారు. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్. బట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇఫ్ యువర్ కింగ్ ఈజ్ ఇన్సైడ్, యూ ఆల్వేస్ అట్రాక్ట్ ద పీపుల్ బికాస్ ద రియల్ సబ్స్టెన్స్ ఈజ్ ఇన్ యూ. నీలో ఉన్నటువంటి పదార్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యమైనటువంటి పదార్థం నీలో ఉన్నంత వరకు నువ్వు జనాలను అట్రాక్ట్ చేస్తాడు. జనములుని వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులుని ముయకాంతికి త్వరపడి వచ్చెదరు. జనములుని వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులుని ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు. లిమ్ము నీవు తేజరిల్లుము వెలుగు. హల్లెలూయా. వెలుగు నీ మీద ఉన్నంత వరకు జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు, రాజులు పరిగెత్తుకుంటూ వస్తారు, నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే నిన్ను చూస్తే వాళ్ళకి ఆనందం, నీతో మాట్లాడాలని ఇష్టం కలిగి ఉంటారు. వాళ్ళ నువ్వు ఏమి ఇవ్వనక్కర్లే, వాళ్ళకి నువ్వు ఏం చెప్పనక్కర్లే, ఏమి ఇవ్వనక్కర్లే. ఇఫ్ దే సీ యూ దే ఫీల్ హ్యాపీ అబౌట్ యూ. అలాగ ఉండాలి మనం. దేవుని రాజ్యంలో ఎలా ఉండాలంటే వెన్ఎవర్ పీపుల్ సీ అస్ దే విల్ రిజాయిస్. వాళ్ళు ఆనందముతో నింపబడాలండి. మరియ దగ్గరికి ఎలిజబెత్ వచ్చింది, వెంటనే గంతులు వేశారంట. ఎందుకో తెలుసా? ఈ లోపల పుట్టే వ్యక్తి, ఆ లోపల పుట్టే వ్యక్తి ఇద్దరు కూడా ఆత్మతో నింపబడిన వ్యక్తులు. హల్లెలూయా. వారిద్దరు కూడా ఆత్మ చేత వాగ్దాన పురుషులండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు, మరియలో ఉన్నటువంటి ఆత్మదేవుడు, ఎలిజబెత్లో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఇద్దరు సమీపించారో, ఇద్దరు ఎదురయ్యారో, వారు ఉల్లసించారంట. క్రిస్టియన్ షుడ్ బి లైక్ దాట్. విశ్వాసులుగా అలా ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినప్పుడు ఆనందపడాలి, సంతోషపడాలి. మన లోపల ఒకటి, బయట ఒకటి. లోపలేమో ఒక ఆయన అనేవాడు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ ఎప్పుడు చేస్తావన్నా నువ్వు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ ఎప్పుడు చేస్తావక్క నువ్వు, దట్ ఈస్ నాట్ అవర్ మోటివ్. ప్రైజ్ ద లార్డ్ అని ఎందుకు చెప్తున్నామంటే నాలో ఉన్న ఆత్మదేవుడు, నీలో ఉన్న ఆత్మదేవుడు ఇద్దరము ఒకటవుతున్నాము, సంతోషము. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు సీ యూ బ్రదర్. నిన్ను చూడడానికి నేను ఇంతగా ఆనందపడుతున్నాను. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ యూ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి ఉద్దేశం అదండి. ప్రైజ్ ద లార్డ్ చెప్పేటువంటి ఉద్దేశం అది. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినంత మాత్రం నీ అంతరంగంలో లేకపోతే, ఆ సంతోషం లేకపోతే, పరిశుద్ధాత్మ యందలి ఆనందం లేకపోతే, నువ్వు ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తిగా నువ్వు గుర్తించకపోతే, హౌ కెన్ యూ టెల్ దట్ ప్రైజ్ ద లార్డ్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్? సంఘాల్లో లేవండి. ఈరోజు సంఘాల్లో ఎలా ఉందంటే ఎంతసేపు అవతల వ్యక్తుల గురించి కంపేర్ చేసుకోవడము, వారు బాగుపడితే వీరు అసూయపడారు, అలాంటి పరిస్థితిలో ఉన్నారు. నీలో ఉన్న రాజు నీ సౌందర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఎగిరిపడి ఆతురపడుతుంటే యూఆర్ కంపేరింగ్ విత్ ద బ్యూటీ ఆఫ్ అదర్స్. అర్థమైందా నేను చెప్తున్నాను? పీపుల్ ఆర్ లైక్ దట్. దే ఆర్ ఇమిటేటింగ్ సమ్ యాక్టర్స్. డోంట్ ఇమిటేట్ పీపుల్స్ పర్సనాలిటీ. డోంట్ ఇమిటేట్ అండ్ యాక్ట్ లైక్ పీపుల్. మైకల్ జాక్సన్ అనే వ్యక్తి ఉన్నాడు, పాప్ సింగర్. మైకల్ జాక్సన్ లాగా ముఖం తయారు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా అండి? దే వాంట్ టు ఇమిటేట్ హిమ్. బ్యాగీ ప్యాంట్స్ లేవండి ఒకప్పుడు, పార్లల్ బ్యాగీ ప్యాంట్స్, బ్యాగీ ప్యాంట్స్. బికాస్ ద వన్ పర్సన్ హూ ఇంట్రడ్యూస్ దాట్, పీపుల్ వర్ ఇమిటేటింగ్ టు బీ లైక్ హిమ్. దేర్ హ్యాపీనెస్, వేర్ దేర్ జాయ్, దే వాంట్ టు సీ వెన్ ఆయనలాగా నేను రెడీ అయితే చాలు అనే సంతోషంలో బతుకుతున్నారు.
మరి నీ రాజు నీ సౌందర్యాన్ని కోరాడు. ఆయన సౌందర్యం నీకు ఇవ్వడానికి ఆ సౌందర్యం కాదు. ఆ రాజు ఏం చేశాడంటే, యేసయ్యా అనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు.